మొన్న ఈ ప్రాంతంలో రాజధానిలో చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర పెట్టాడు. ఈ బస్సు యాత్రలో కొంతమంది రైతులు చంద్రబాబు నాయుడు పర్యటనకి నిరసన తెలపటం, రాళ్లతో చెప్పులతో కర్రలతో ఆయన వాహనం మీద దాడి చేయటానికి ప్రయత్నించారు. ఇక్కడ 33,000 ఎకరాలు ల్యాండ్ తీసుకుని అనేక కళ్ళ బొల్లి కబుర్లు చెప్పి వాళ్ళనే పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి రాజధాని కడతాను, మీకు లేఅవుట్లేసి 1000 గజాలు ఇళ్ళు కట్టుకునేటువంటి ఫ్లాట్లు, ఒక 250 గజాలు కొన్ని చోట్ల, 450 గజాలు కొన్ని చోట్ల కమర్షియల్, ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చేస్తాయి, కమర్షియల్ స్థలాలు ఇస్తానని చెప్పి వాళ్ళు నమ్మించాడు. రైతులు నమ్మి ఈ మోసగాడి చేతిలో మోసపోయాము అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది అతని మీద దాడి చేస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ గోండాలు రౌడీలి అని చెప్పి గగ్గోలు చేస్తున్నాడు. వాళ్ళు ఒక టీముని అచ్చెన్నాయుడుతో బృందాన్ని గవర్నర్ దగ్గరికి పంపించి గవర్నర్కి ఫిర్యాదు చేశాం, డీజీపీ మీద ఫిర్యాదు చేశాం, ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేశాం అని చెప్పి సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వాళ్ళ కర్నూలులో పర్యటిస్తున్నాడు చంద్రబాబు. వాళ్ళ నిన్న మొన్న కడపల్లి వచ్చాడు, అనేక జిల్లాలు తిరుగుతున్నాడు. వైసీపీ దాడులు చేయాలంటే ఆ జిల్లాల్లో దాడులు చేయలేవా? నువ్వు చేసినటువంటి మోసాలకే, నువ్వు చేసినటువంటి కుట్రలకే, నువ్వు అక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి విధానానికి నీ మీద దాడి చేశారు. కానీ నీ మీద చేసినటువంటి దాడితో ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ మా పోలీసు యంత్రానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు, నీకు మనిషి జన్మను విత్తల, నీకు తిట్టినా సిగ్గులేదు, నిన్నేమన్నా సిగ్గులేదు. నీ దగ్గర ఉన్నటువంటి భజన గాళ్ళని పంపించి తెల్లారిపాటికి ఒక ప్రశ్నమిటు రోజు మీ దరిద్ర మొహాలు ఆ టీవీలో కనుక కనపడకపోతే జనం మర్చిపోతారేమో. ఏదోటి మీరు చెప్పేటువంటి అబద్ధాలతో కొంతమంది అన్న మమ్మల్ని నమ్ముతారేమో అన్నటువంటి దరిద్రపు ఆలోచనలు తప్పించి నీ బతుకంతా కుట్రలో కుతంత్రాలు, ఎవరో ఒకళ్ళ మీద నిందలేయటం, నీ గురించి గొప్పగా నువ్వు చెప్పుకోవటం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ రాష్ట్రంలో నువ్వు బతికుండగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవు. నువ్వే కాదు, నీ కొడుకు పొప్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేడు. అతను ట్విట్టర్లకు పరిమితం అయ్యి, యూట్యూబ్లకు పరిమితం అయ్యి వాటిల్లోనే బతకాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు మీకు కల్పించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న వయసులో ఆయనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలను చూసి ఏడమ్మాక నువ్వు, నీతో పాటు పవన్ కళ్యాణ్, ఆయన 3 నెలలకో 4 నెలలకో 5-6 రోజులు ఏటు పర్యటనలు పెట్టుకుంటాడు. ఒక మంచి ఏసీ రూమ్లో కూర్చొని కార్యకర్తలను, లేకపోతే లాయర్లను, డాక్టర్లను, యాక్టర్లను ఎవరో ఒకళ్ళని పిలిపించుకుని మీటింగ్ చెబుతాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎవరైనా రద్దు చేస్తారా నువ్వు గుర్తించకపోతే? కాబట్టి నీ గురించి మేము పట్టించుకోవట్లా, ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లా, నీ మీద ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు మనందరం చూసాం. నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి
ఆయన తా అంటే నువ్వు తందాన, ఆయన తానా పెడితే నువ్వు వెళ్ళి తందాన కొట్టొస్తావు. కాబట్టి తానా బ్యాచ్కి తందాన బ్యాచ్కి ఏమీ తేడా లేదు. ఇద్దరు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్య కాదు. అధిక వర్షాలు పడి అది భూమిలో పండే పంట కుళ్ళిపోయి ఉల్లిపాయకి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మేము మార్కెటింగ్ శాఖ నుంచి ఉల్లిపాయలు 100 రూపాయలు కేజీ కొని 25 రూపాయలు సబ్సిడీ మీద రైతు బజార్లో అందించుతున్నాం ఎంతో కొంత పేదలకి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవాలని చెప్పి రైతు బజార్లో ఉల్లిపాయలు అందుబాటులో పెట్టి 25 రూపాయలకి కేజీ అందిస్తున్నాం. ఇందాక తిరుపతి రైతు బజార్కి వెళ్ళి మీరు అందరూ చూశారు, ఈ రాష్ట్ర ప్రజలు చూశారు, దేశంలో ఉల్లిపాయలు దొరక 100 రూపాయలు రేటు పొరుగుతా అంటే మరి తిరుపతి రైతు బజార్లో ఉల్లిపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పెట్టాడా లేకపోతే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టాడా? అవి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి సబ్సిడీ రేటు మీద పేదలకు అందించేటువంటి ఉల్లిపాయలు. కనీస పరిజ్ఞానం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యను ఈ రాష్ట్రంలోనే ఉన్నట్టు ఉల్లిపాయలు 6 నెలల కాలంలో ఉల్లిపాయలకి కొరత జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారంట. 10 మంది చూస్తారు ఏమీ తెలవనటువంటి అమాయకులు చంద్రబాబు నాయుడు ఏది రాసిస్తే అది చదువుతున్నాడని అనుకుంటారని కూడా జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎలా? జైలుకి వెళ్ళి వచ్చినోడే ముఖ్యమంత్రి అయ్యాడు, నేను ఎందుకు అవునా అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించాడు కాబట్టి, బయటకు వచ్చి పార్టీ పెట్టాడు కాబట్టి, ప్రజలకి అండగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు. మీరు ఎందుకు వెళ్తారు జైలుకి? అమిత్ షా ఈ రాష్ట్రానికి కరెక్ట్, ఈ దేశానికి కరెక్ట్, మోడీ గారు సూపర్ డోపర్ అని చెబుతాను. నువ్వు ఎందుకు వెళ్తావు జైలుకి? నువ్వు వెళ్ళవు కదా. అమిత్ షా గారిని మోడీ గారిని పొగుడుతా అంటే జైలుకి ఎందుకు వెళ్తారు? ఎవడు వెళ్ళడు. కాబట్టి ఆయనకు తెలుసు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడాలంటే ఏం మాట్లాడాలి, జైలుకి వెళ్లకుండా ఏసీ రూమ్లో ఉండాలంటే ఏం మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. దానికి తగ్గట్టుగా మాట్లాడి నువ్వు ఎట్టి బస్సులో జైలుకి వెళ్ళావు? అమిత్ షా గారిని ఎంత పొగిడినాక ఆయన జైలుకి ఎట్టు వెళ్తాడు? వెళ్ళే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆయన ట్రాక్ రికార్డు తీసుకుంటే కేసులు ఎవరు పెట్టారు, రాజీలు ఎవరు చేసుకున్నారు, కోర్టులో ఏమేమి చేసుకున్నారు అందరూ బయటకు వస్తాయి. మీరేం పరిశీలించకుండా ఆయన మీద ఏం లేవు కదా, ఆయన ఏం రాజీలు చేసుకోలేదు కదా, ఆయన ఏం సెటిల్మెంట్లు చేసుకోలేదు కదా అంటే ఎలా చెప్పగలం? ఆయన ట్రాక్ రికార్డ్ తీయండి. ఆర్థిక నేరాలు కాదు కదా, జైలుకి వెళ్తాక ఏ నేరం అయినా ఒకటే కదా. ఇప్పుడు మా పాపని అన్యాయంగా 4 యువకులు కలిపి చేశారు, అది ఆర్థిక నేరమా? దీనికన్నా ఘోరమైనటువంటి నేరం కదా. ఏ నేరం, జైలుకి వెళ్తాక ఏ నేరమైనా అవ్వచ్చు, ఆర్థిక నేరం అవ్వచ్చు, హత్యలు కావచ్చు, సివిల్ తగాదాలు కావచ్చు, నదులను ఆక్రమించుకోవడం కావచ్చు, లేకపోతే అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర, మనం గుర్తించిన ముఖ్యమంత్రి దగ్గర వాటాలు తీసుకోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. గతంలో ఆయనే చెప్పాడు, అమిత్ షా గారు నన్ను పార్టీని విలీనం చేసేయమని చెప్పి అడిగాడు, నేను విలీనం చేయనని చెప్పాను అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పాడు. మరి అమిత్ షా లాంటి నాయకులు అవసరం అంటే ఈయన కూడా ఆయనకి ఏమన్నా మద్దతుగా దాన్ని తీసుకెళ్లి దాంట్లో విలీనం చేసి, ఇది అమిత్ షా గారు ఇలాంటి నాయకత్వమే కరెక్ట్ కాబట్టి ఆ పార్టీలో ఏమన్నా కలిపేశానని చెప్పుకుంటాక ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు మనకు తెలుసు. ఆ పార్టీ లేదంటున్నారు కదా, ఏ పార్టీ? ఉన్నాడు ఒక ఎమ్మెల్యే, జనసేన లేకపోవటం ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు ఉన్నాడు కదా. మేము గుర్తించాం, జనసేనను గుర్తించాం, కాకపోతే ఆ పార్టీ పార్టీగా నడవట్లేదు కదా. తెలుగుదేశం పార్టీ 2 లాగా ఉందని చెబుతున్నాం, గుర్తించబోవటం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని పిలుస్తాను చెప్తాను. ఇప్పుడు ఆయన జగన్ రెడ్డి అని పిలిస్తే మేము పవన్ నాయుడు అని పిలుస్తాం కదా, అది కామన్. ఇప్పుడు ఆయన తండ్రి పెట్టిన పేరు ఉంచేసుకున్నాడు ఆయన, నిన్న పవన్ కుమార్ అని పెట్టారు,
మా నాన్నగారు అని చెప్పాడు. ఆయన ఏదన్నా సినిమా మీద పవన్ కుమార్ అని వేసాడా? ఆయన తండ్రి పెట్టిన పేరు కూడా ఉంచుకోలేదు కదా. అంటే ఆయన పేర్లు మార్చుకుంటే వెళ్తాడు. హీరోలు, దురాభిమానులు, అభిమానులు, రకరకాల పేర్లు ఉన్నాయి కదా ఆయన ఆటలు. ఇదొకటి పవన్ నాయుడు మాకు ఆల్రెడీ తెగిపోయి ఉన్నాయి. ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చి తెగిస్తాడేమో. మాకు ఆల్రెడీ తెగిపోయి ముళ్ళు వేసుకుని ఉన్నాం. మాకు ఊడిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మాకైతే కనుక ఫ్యాన్స్ లేరు. మమ్మల్ని చూసి, మా జీవిత చరిత్రను చూసి మాకు లక్షల మంది, కోట్ల మంది అభిమానులు లేరు. ఈయనకు ఉన్నారు అభిమానులు. మరి ఈయన జీవిత చరిత్ర చూసి ఆయన అభిమానులను, ఆయన అభిమానించే వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు ముందు ఆయన చూసుకోమని చెప్పండి. మేము ఎట్ట ఉన్నా మాతో పాటు ఇద్దరం ముగ్గురు ఉంటారు. కాబట్టి ఈయనకి లక్షల మంది, కోట్ల మంది అభిమానులు ఉన్నారని చెబుతున్నాడు కాబట్టి ఈయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరూ చేశారనుకో, ఇబ్బంది పడతారు. సమాజమే ఇబ్బంది పడతాయి. ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, పర్సనల్ జీవితం కావచ్చు, లేకపోతే రాజకీయ జీవితాల్లోకి వచ్చి మొత్తం డిపాజిట్లు పోగొట్టుకున్న ఇబ్బంది. ఏదైనా కావచ్చు. ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలనుకో, కోరుకున్నాం. వచ్చి పాపం ఈయన ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా 25 సంవత్సరాలు ప్రణాళిక వేసుకుని 30 ఏళ్ళకి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ముసలాళ్ళు అయినాక 60 ఏళ్ళకి వాళ్ళు ఏదో పాదంలోకి వస్తామంటే ఇవన్నీ రకరకాలుగా